కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మె జరిగింది. నెల్లూరులోని ఆత్మకూర్ బస్ స్టాండ్ నుంచి గాంధీబొమ్మ వరకు కార్మికులు పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. అనంతరం గాంధీబొమ్మ సెంటర్ వద్ద వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ తీరుపై నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్, సిఐటియు నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్ కుమార్, సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సమర్థవంతమైన పాలన ఇస్తారని చెప్పని ప్రతి సంవత్సరం Thank you.